నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం గతంలో అమలు చేసిన పద్ధతిని మరలా అమల్లోకి తీసుకురావాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాస్ విధానంలో కార్డుదారుని వేలు ముద్రలు సేకరించడం వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తమకు ఎటువంటి సెక్యూరిటీ కల్పించకపోగా తామంతా అనారోగ్యం పాలయ్యే విధానాలకు ఒడిగడుతుందని ఆరోపించారు. లాక్డౌన్ కాలంలో పంపిణీ చేసిన రేషన్ తాలూకు కమిషన్ తక్షణం విడుదల చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షులు పాడిబండ్ల రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ రెండు విడతల్లో చాలా త్వరగా జరిగింది, సక్రమంగా జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిన టైంలో ఇప్పుడు కొత్తగా ఆ యొక్క సిస్టాన్ని తీసేసి మూడో విడత పంపిణీలో కార్డుదారుల దగ్గర డైరెక్ట్గా రేషన్ డీలర్లే ఏల ముద్రలు తీసుకుని సరుకులు పంపిణీ చేయాలంటాం అనేది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే రేషన్ డీలర్లకి ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఇన్సూరెన్స్ సౌకర్యం వాలంటీర్లు కొందగా డీలర్లకు లేదు. ఈ ఒక్కొక్క డిపోలో 600 నుంచి 1000 మంది కార్డుదారులు ఏలు ముద్ర వేస్తూ ఉంటే ఆ కరోనా వ్యాప్తికి ఆ ఏలు ముద్రలు అనేవి కూడా సహకరిస్తాయి అనేది మా యొక్క అభిప్రాయం. ఇవాళ ఈ పరిస్థితుల్లో మాకు వృత్తి కంటే కూడా మా ప్రాణాలే ముఖ్యము. గతంలో ఏ విధానం అయితే అవలంబించారో ఆ విధానంలో మాత్రమే సరుకులు పంపిణీ చేయడానికి మేము సుముఖంగా ఉండాము. లేకపోతే డీలర్లు మా ప్రాణాలు ప్రాణంగా పెట్టి పనిచేయడానికి మీ డీలర్లు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అందరి అభిప్రాయాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. దానిలో భాగంగా ఉన్నతాధికారుల దృష్టికి, గౌరవ సీఎం గారి దృష్టికి కూడా మా సమస్యను తీసుకెళ్తున్నాం. పాత విధానాన్ని అమలు చేసి మా అందరికీ న్యాయం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వం పేదవాళ్ళకి ఓ రకంగా వీళ్ళు చేసేదాన్ని సేవ చేసే వాళ్ళలో వీళ్ళు కూడా ఒకళ్ళు ప్రముఖంగా అనుకోవాలి. అలాంటి ఈ డీలర్ల వ్యవస్థని రద్దు చేసే దిశగా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యల్ని ముందుగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ ఈ గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు ఉంటుంది, తర్వాత ఉండకపోవచ్చు, పోద్ది. గతంలో జన్మభూమి కమిటీలు అన్నారు, ఇవాళ లేవు. వాళ్ళ వాలంటీర్లు అంటున్నారు రేపు ఉంటాయో ఉండవో తెలియవు. కానీ ఈ డీలర్ వ్యవస్థని రద్దు చేస్తే ఈ ప్రజలకు మళ్ళీ అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినా లేదా గవర్నమెంట్ పాలసీ మారినా మళ్ళీ మొదల నుంచి ఎత్తుకుంటారా? ఇలాంటి సమస్యని ప్రభుత్వం చాలా తేలిగ్గా తీసుకుంటా ఉంది. ఈ వెంటనే ఇలాంటి నిర్ణయాలని వెనక్కి తీసుకొని ఈ డీలర్ వ్యవస్థని ఇదే విధంగా సజావుగా సాగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముందుగా కోరుతా ఉన్నాం. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రమంతటా లాక్డౌన్ విధించడంతో పేదలు, నిరాశ్రయులు ఆకలితో అలమటిస్తున్నట్లు వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పాడిబండ్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని సోమసుందరపాలెం గ్రామంలో రాజానగర్ వద్ద బృందావన్ అపార్ట్మెంట్ ప్రజానికం లాక్డౌన్తో ఆకలి బాధలు పడుతున్న పేదలకు ప్రతిరోజు ఆహారం అందజేస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వరద వెంకట శేషగిరిరావు, యుగంధర్ శేషుబాబు, జగదీష్ రెడ్డి తదితరులు ఉన్నారు. బృందావనం అపార్ట్మెంట్లోని మహిళలు లాక్డౌన్ ప్రకటించిన అప్పటి నుండి రోజు 150 మందికి ఆహార పొట్లాలను తయారు చేసి శ్రమతో మరి ప్రేమతో మరి పేదలందరికీ ఇస్తున్నారు. ఇది చూసి మిగతా అపార్ట్మెంట్ వాసులు కూడా ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మరి బృందావన అపార్ట్మెంట్ మహిళలందరికీ మా ఉదయపూర్వక అభినందనలు తెలుపు. మా అపార్ట్మెంట్ నందు 40 ఉన్నాయి. ఈ 40 మంది ఫ్యామిలీలు కలిసి లాక్అవుట్ ప్రారంభం అయిన తర్వాత 4వ తారీఖు నుంచి ఆహారం అందినటువంటి అన్నార్థులకు ఆహారం సప్లై చేద్దామనుకొని ఒక ప్రణాళికలాగా ప్లాన్ చేసుకొని మొత్తం అందరం కలిసి మాట్లాడుకున్నాం. మా వాళ్ళే బయట వాళ్ళు అక్కర్లా, స్వయంగా మేమే చేస్తాం. మీరు ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు కాబట్టి మా వంతు సహాయంగా మేము కూడా చేస్తాము. మేము చేసి మీకు అందిస్తాం. మీరు చక్కగా నిజమైన అన్నార్థులకి పంచిపెట్టి రండి అని చెప్పి అన్నారు. ఈ రోజు వరకు కూడా సుమారు 24 రోజులు 25 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఆ పథకాలంలో పేద ప్రజానికానికి అండగా ఉంటున్న దాతల సేవా నిరతి నిరుపమానమని మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు కొనియాడారు. మండలంలోని కటేవరం గ్రామ ప్రజానికానికి నాగసరపు సుబ్బారావు రత్తాలమ్మ జ్ఞాపకార్థం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి మైలా భానుప్రసాద్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు విచ్చేసి గ్రామస్తులకు నిత్యావసరాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రతాప్, హనుమంతరావు, ప్రవీణ్, వైసీపీ నేతలు సంకూరు బుజ్జిబాబు, మంచాల శ్రీను, టి సువర్ణబాబు, షేక్ ఆదం షఫీ, పిల్లి వీరయ్య, పిడపత్తి కిరణ్, పసుపులేటి శ్రీను, తాడిబోయిన సాంబశివరావు,
మైలా కొండలరావు, సాయి చంద్ర, జవ్వాది సాంబశివరావు తదితరులు ఉన్నారు. కట్టివరం గ్రామంలో నాగసరపు సుబ్బారావు రత్నాలమ్మ గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారులు మన కట్టివరం గ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. వారిని ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి దాతలు ముందుకొచ్చి సహకరించడం చాలా ఆనందదాయకం. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ మహమ్మారి త్వరలోనే కనుమరిపోవాలని యేసు ప్రభువుని అల్లాని ఏడుకొండల వెంకన్నని మనసారా భగవంతులు దీవెనలు కావాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. తెనాలి నుండి కాశీయాత్రకు వెళ్లి లాక్డౌన్లో చిక్కుకుపోయిన వారిని తిరిగి పట్టణానికి రప్పించడంలో బీజేపీ ప్రభుత్వం కృషి అభినందనీయమని ఆ పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాశీ నుండి తిరిగి పినపాడు వచ్చిన యాత్రికులను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. లాక్డౌన్ వల్ల కాశీలో చిక్కుకొని వారణాసి సైకిల్ బాబా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 49 మందికి బీజేపీ ప్రభుత్వం అండగా నిలబడినట్లు వెల్లడించారు. యాత్రికులు తిరిగి తెనాలి రావడానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన కృషిని వివరించారు. ఆయన వెంట బీజేపీ నేతలు బొల్లిముంత విజయకుమార్, మైలా హరికృష్ణ తదితరులు ఉన్నారు. గత నెల లాక్డౌన్కి ముందు మన తెనాలి నుంచి 49 మంది కాశీ వెళ్ళి ఇక్కడ లాక్డౌన్ సమయంలో ఇరుక్కుపోయారు. వీళ్ళందరూ అక్కడ సైకిల్ బాబా ఆశ్రమంలో ఉంచడం జరిగింది. మేము మా ఎంపీ గారైన జీవీఎల్ నరసింహారావు గారి దృష్టికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి దృష్టికి, మా ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయిన జయప్రకాష్ గారి దృష్టికి తీసుకెళ్లగా వీళ్ళు వెంటనే స్పందించి వారు అక్కడ ఉండటానికి ఏమైనా అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయటమే కాకుండా వీళ్ళకి మానసికంగా ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయనే 2-3 సార్లు వెళ్ళి వీళ్ళని కలిసి వచ్చి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న వివరాలు మాకు ఇక్కడికి తెలియజేస్తే వీళ్ళ కుటుంబ సభ్యులకి మేము తెలియజేస్తాను. ఈరోజు వీళ్ళందరూ సురక్షితంగా ఇక్కడికి చేరుకున్నారు. ఇవాళ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వచ్చారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా దీనికి కృషి చేసినటువంటి మా ఎంపీ జీవీఎల్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆదివారం రోజే లాక్డౌన్ అని చెప్పి చెప్పంగానే మేము అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మేము సైకిల్ బాబా ఆశ్రమంలో అక్కడ ఉన్నామండి. మొత్తం అయితే అక్కడ జోషి గారు మాత్రం మాకు చాలా హెల్ప్ చేశారండి. 13th అక్కడి నుంచి బయలుదేరాము నైటు. ఇక 15th మేము మమ్మల్ని తీసుకొచ్చి చిలకల్లో ఒక కాలేజీలో అట్టు పెట్టారు. క్వారంటైన్లో కరెక్ట్గా 12 మేము అక్కడ ఉన్నామండి. నిన్న బయలుదేరేసి నిన్న ఉదయం 5 మమ్మల్ని తెనాలి తీసుకొచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక వెహికల్ ఏర్పాటు చేసేసి మేము ఎవరిళ్ళకి వాళ్ళు సురక్షితంగా వచ్చాము. అందుకు జీవీఎల్ గారికి, అక్కడ మమ్మల్ని కొంచెం చక్కగా చూసుకున్న జోషి గారికి, బీజేపీ లీడర్లకి, అన్ని రాజకీయ సహకరించిన అందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. తెనాలి పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్లపై సోమవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారులు జి మధుసూదన్ రావు, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 2 బృందాలు పట్టణంలోని పలు మద్యం దుకాణాలను తనిఖీ చేసి స్టాక్లోని వ్యత్యాసాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తనిఖీ అధికారి జి మధుసూదన్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నాటి నుండి ఇప్పటి వరకు మద్యం షాపులు మూతబడిన విషయం గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలోని 21 బార్ అండ్ రెస్టారెంట్లలో స్టాక్ వెరిఫికేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో స్థానిక పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నట్లు వివరించారు. డిప్యూటీ కమిషనర్ ప్రొఫెషన్ ఎక్సైజ్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెనాలిలో ఈ బార్లని స్టాక్ వెరిఫికేషన్ చేస్తున్నామండి. ఈ ఇంట్లో స్టాక్ అంతా వెరిఫికేషన్ చేసి ఏదైనా ఈ తేడా ఉంటే దాని మీద దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అందరూ గ్రామ వాలంటీర్స్, పోలీసు, లోకల్ పోలీసు, మాది వచ్చిన స్పెషల్ టీమ్స్ ఇవన్నీ కూడా కలిపి దాంట్లో నోట్ చేసేసి వాటి తాలూకు వివరాలు పూర్తిగా లోకల్ స్టేషన్ వాళ్ళకి ఇచ్చేస్తాం. దాని మీద తదుపరి దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి, ఏమి ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది వాళ్ళు లోకల్ స్టేషన్ వాళ్ళు
వాళ్ళు యాక్షన్ దీని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి, ఏదైనా తేడా ఉంటే, ఏదైనా బోర్లు ఏదైనా తేడా ఉంటే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు లోకల్ కన్సల్ట్ చేసిన వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఈ విషయం మీకు తెలియదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతు పండించిన జొన్న, మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని మండల వ్యవసాయ అధికారి పి వెంకట నరసయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అంగలకుదురు, ఖాజీపేట, నందివెలుగు మార్కెట్ యార్డులో మొత్తం 4 కొనుగోలు కేంద్రాలు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రంలో పంటను కొనుగోలు చేయాలంటే ఈ క్రాప్ బుకింగ్ చేసుకుని ఉండాలని స్పష్టం చేశారు. అదేవిధంగా మే 15వ తేదీన ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా తొలి విడత నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు. మే 3వ తేదీ వరకు రైతు భరోసా పొందేందుకు అప్రూవల్కు అనుమతి ఉన్నందున రైతులు స్థానిక గ్రామ సచివాలయంలోని వ్యవసాయ సచివాలయ సిబ్బందికి సంప్రదించాలని సూచించారు. ప్రధానంగా మనకి గత 10-15 రోజుల నుంచి కూడా ఈ కొనుగోలు మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా మనకి 4 ప్రాంతాల్లో ఈ కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏఎంసి తెనాలి, అదేవిధంగా మనకి అంగల్కుదురు, తర్వాత నందివెలుగు, కాజీపేట, ఈ 4 ప్రాంతాల్లో కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రైతు సోదరులు ఈ కొనుగోలు కేంద్రాల్లో వారి యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకోవాలంటే తప్పకుండా ఈ పంటలో ఆ పైరు అనేది నమోదై ఉండాలి. మరి దీనికి ముందుగా మీ యొక్క పేరు అనేది ఆ ఈ పంటలో నమోదైంది లేని గ్రామ వ్యవసాయ సహాయకుల దగ్గర మీరు వెరిఫై చేసుకోండి. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో మామిడికాయలు అమ్మే వ్యాపారుల జీవనోపాధి దుర్భరంగా మారింది. వివరాల్లోకి వెళితే పట్టణ మార్కెట్ సెంటర్లో 300 మందికి పైబడి మామిడికాయల వ్యాపారులు జీవనోపాధి పొందుతుంటారు. మార్చి 15వ తేదీ నుండి మామిడికాయల సీజన్ ప్రారంభమవుతుంది. కేజీ 80 రూపాయల నుండి 100 రూపాయల వరకు అమ్ముకొని రోజుకు 500 నుండి 600 మేర జీతభత్యం పొందేవారు. అదంతా ఒకప్పటి మాట. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న కలికాలంలో మామిడి వ్యాపారుల బ్రతుకు అమ్మకాలు లేక ఛిద్రమైంది. తోపుడు బండిపై 1000 కాయలు వేసి కేకలు వేస్తున్నా వాహనం నిలిపి కొనే నాథుడే కరువయ్యాడని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగానికి సగం ధరకు కూడా కాయలు కొనడం లేదని, జనం వద్ద డబ్బులు లేవని వాపోతున్నారు. సార్ అంటే పచ్చిసరుకు సార్, పచ్చిసరుకు కాబట్టి ఇప్పటికప్పుడే అమ్ముకొని వెళ్ళిపోతూ ఉండాలి. టైం ఏమో ఉండట్లేదు, మరి 2-3 గంటలు అంటే 3 గంటల వ్యాపారం అవ్వట్లేదు. ఏమన్నా గవర్నమెంట్ మా మీద దయదలిచి ఏమన్నా 1 గంట 1.5 గంట పొడిగిస్తే మేము కూడా బతకగలం సార్. వ్యాపారాలు లేని టైంలో ఈనంగా ఉంటుంది. 2-3 గంటలు అంటే వ్యాపారాలు పచ్చరికి ఎప్పటికప్పుడు రావట్లేదు, పడిపోయాయని 2-3 రోజులు అమ్ముకొని కులిపోయి పడేసుకోవస్తుంది సార్. కృష్ణా జిల్లాలోని మైలవరం, నూజివీడు ప్రాంతం నుండి దాదాపు 4 రకాల మామిడి పండ్లు తెనాలి వస్తుంటాయి. సీజన్లో మార్కెట్ ప్రాంతమంతా పసుపు రంగులోని మామిడి పళ్లతో ఆహ్లాదకరంగా అగుపిస్తుంది. లాక్డౌన్ కారణంగా మార్కెట్ ప్రాంతాన్ని ఇక్కడి నుండి తరలించడంతో చేసేది లేక వ్యాపారాలు దాదాపుగా మూతపడ్డాయి. లేదయ్యా, ఆపేసాం అసలు. ఎందుకని? ఎక్కడ పెడతాం? మొత్తం ఖాళీ చేయించారు మార్కెట్ మొత్తం. యాడ్లోకి వెళ్తేనేమో యాడ్లోకి రానిట్లేదు, అది కొంతమందికే పరిమితం అయింది. అందరం రానిట్లేదు, బయట పెట్టినా ఊరుకోవట్లేదు, లోపల పెట్టినా ఊరుకోవట్లేదు. ఇక ఈ బాధ ఎందుకులే పడలేమని, ఈ బాధ పడలేక అంత ఓపిక లేక మానుకొని వెళ్ళాలని కూర్చున్నామయ్యా. ఇదేముంది, అప్ప సొప్ప తెచ్చుకొని తింటున్నాం. అది ఇక నరకమైపోయింది అయ్యా, బాగా నరకమైపోయింది. ఈ మాయదారి రోగం ఎట్నుంచి వచ్చిందో కానీ బాగా నరకమైపోయింది. అసలు ఇంకా నేనన్నా అట్లా నీబోట్ల తెచ్చుకొని తింటున్నాం. అసలు లేనోళ్ళు ఇంకా అల్లా ఆకులు మేస్తున్నారు. మరికొందరు మరో పని చేయలేక కాయలను తోపుడు బండ్లపై వేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన లాక్డౌన్ సమయంలోనే రోడ్లపై అమ్మకాలకు సిద్ధపడుతున్నారు. గంట, గంటన్నరలో కనీసం 200 కాయలు కూడా అమ్ముడు పోవడం లేదని, తెచ్చిన సరుకు నిల్వ ఉండక డాగులు పడుతున్నాయని బాధను వ్యక్తం చేశారు.
రైతుల నుండి టన్ను 30,000కు తీసుకువస్తుండగా రవాణా ఖర్చులు 10,000 అవుతాయని కాయలు దిగుమతిదారులు చెప్తున్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. మాది కాలగట్ట మీద ఏసీ ఛాంబర్ ఉంది. మేము మామూలుగా మా గత 20 సంవత్సరాల నుంచి మామిడికాయలు అమ్ముతానే ఉన్నాం. ఈ సంవత్సరం అంత దారుణం ఏ సంవత్సరం లేదు ఈ కరోనా దెబ్బకి. వాస్తవంగా అయితే మాకు ఏసీ ఛాంబర్లో ఉన్నాయి. అంతకుముందు లేట్ అయినప్పుడు ఏసీ ఛాంబర్లో పెట్టుకునేవాళ్ళం. కొద్దిగా ఒక 4 రోజులు స్టాక్ ఉండేది. ఇప్పుడు ఆ స్టాక్ పెట్టినా కానీ కాయ ఆగట్ల. ఉదయం 9 గంటల దాకా టైం అనేసరికి ఎన్ని కాయలు అమ్మినా ఏం చేసినా డాగులు పోతున్నాయి. విపరీతమైన డాగులు వచ్చేస్తున్నాయి. అసలు ఏం చేయాలో వ్యాపారస్తులు మాకేం అర్థం కావట్లేదు. మేము అవతల పెట్టుబడులు ఇచ్చున్నాం రైతులకి. ఆ రైతులేమో తీసుకొచ్చి పోసేస్తున్నారు. ఇటు మేము అమ్మలేకపోతున్నాం. ఈ కాయలన్నీ మామూలుగా డ్యామేజ్లు అయ్యి ట్రాక్టర్లో పోసేస్తున్నాం. మున్సిపాలిటీ వాళ్ళకి బాగా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఈ వ్యాపారం మామూలుగా అసలు రేపటి నుంచి అన్నా కానీ రేపు 3వ తారీఖు నుంచి ఏమన్నా పెంచుతారా టైం లేదు ఇట్లానే ఉందంటే మటుకు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కరోనా దెబ్బకి మటుకు అల్లాడి సరిగ్గా అమ్మకాలు లేక నష్టాల బారిన పడుతున్నామని లాక్డౌన్ నిబంధనలు సడలించి కనీసం 11 గంటల వరకైనా అమ్మకాలు చేయనిస్తే ఈ వృత్తిని నమ్ముకుని బ్రతుకుతున్న వందలాది కార్మికుల ఆకలి ప్రభుత్వం కొంతవరకైనా తీర్చిన వారవుతారని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదివరకు మామూలుగా కిలో 100 రూపాయలు అమ్మేవాళ్ళం. ఈ రోజున 50 రూపాయలు అన్నా కొనేవాళ్ళు లేరండి మామిడికాయలు. అసలు మా పరిస్థితి ఎలా ఉంటే ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది. ఒక రోజు బతకటం కూడా చాలా కష్టంగా ఉందండి మా వాళ్ళకి. మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు మేము ఎంతకిస్తా ఉన్నా కనీసం వచ్చి కొనేవాళ్ళు కూడా లేరు మార్కెట్లో ఈ రోజున ఈ కరోనా దెబ్బకి. కానీ మేము మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నామండి. తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నామండి మేమంతా. ఏ రోజుకు ఆ రోజు బండ్లపై కాయలు వేసుకుని రోజు కూలికి అమ్మే కార్మికుల జీవితం మరింత దయనీయంగా ఉందని విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరందరికీ చిల్లర వర్తక సంఘం ఉన్నా దానికి ఎటువంటి నిధులు సమకూరకపోవడంతో కార్మికులకు ఏదేని ఆపద సంభవిస్తే అప్పటికప్పుడు ఆ వ్యాపారంలో కలిగిన వారు తలో చేయి వేసి సహాయపడటం మినహా మరొకటి లేదు. ప్రభుత్వం విఘ్నతతో ఆలోచించి ఛిద్రమైన తమ బ్రతుకులకు జీవనోపాధి కల్పించాలని వేడుకుంటున్నారు. నా పేరు ప్రసాద్ రావండి. మామిడికాయలు లాక్డౌన్ వల్ల 1.5 గంటల వైద్యులు మేము రోజు మొత్తం అమ్ముకునే కాయలు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ జనం రావడానికి పెద్దగా టైం ఏమి లేదు అండి. ఇలా కాయలు కొన్ని చాలా డాగులు వచ్చి పారాల్సి వస్తుంది. కొనేవాళ్ళకి 1 గంట టైంలో మేము అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అండి. 100కి 4 కాయలు అనే కాయలు కూడా 100కి 8 పచ్చిని కూడా అమ్ముతున్నాం. ఇంద్రుడు సమాప్తం. నమస్కారం.